లేదు, సిస్టమ్ బాగలేదు. అదే పబ్లిక్ మరి ఎప్పుడు అన్ని తెలుసుకుంటుందో ఏమో, తెలుసుకున్నా కానీ బయట అనేదానికి కూడా ధైర్యం లేకుండా పోయింది ప్రజలకి. ఏమి చెప్తున్నా కదా, 2½ సంవత్సరమైంది వర్క్ చేసి, ఆ వర్కులు బిల్లులో ఇయ్యరు, మళ్ళీ కోర్టులో ఏం చెప్తారో, మేము అన్నీ పే చేసినాం అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, మా షేర్ మేము పెట్టేసినాము మీరు రాలేదు అంటారు. మరి ఇన్ని రోజులు కోర్టుకు పోతే ఒక కోర్టు ఆధారంతోనే ఈ పొద్దు డబ్బులు వస్తారని. ఇంకా మళ్ళీ ఏమంటే ఇక్కడికి వచ్చినా కానీ ఏం చెప్తున్నారంటే, సర్పంచ్ చదవబడలేదు. ఏమో సర్పంచ్ చదవాలంటే 10 పైసలు 20 పైసలు పర్సంటేజ్ కావాలి. అసలు చేసే 2½ సంవత్సరం అయింది వీళ్ళు, దాన్ని వడ్డీ చేసుకుంటే లాభంలో లేరు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. మరి ఎన్ని రోజులు జరుగుతుంది అర్థం కాలే. మావన డబ్బులు వస్తాయి 100%, ఈ పొద్దు కాదు రేపో కాదు నెలకో వస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్ చేసినారే కాంట్రాక్ట్ చేసినారు చూడండి, వాళ్ళ డబ్బులు అయితే రావు. డబ్బులు ఉంటే కదండి వేసేదాన్ని బ్యాంకులో, లేవండి. చాలా కష్టంగా ఉంటుంది, ఫ్యూచర్ ఇస్ వెరీ అంత ఈజీగా ఉండదు. ఊరిగా ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని డీజిల్ 100 రూపాయల పెట్రోల్ 170 అని అంటారు కానీ, ఎవరైనా ముందుకు వచ్చి బయటకు వచ్చి కనీసం ఒక 40 సార్ గ్రీవియన్స్ లేదు. ఏమో ఎట్లున్నారంటే జనం, కానీ అందరితో పాటు మేము ఉండాలి కాదండి. రివోల్ట్ అనేది రాకపోతే పబ్లిక్ విల్ సఫర్. ఈనాడు కూడా వచ్చి వాళ్ళ బ్యాంకులో సంతకాలు పెట్టించుకుని పోతా, ఆడ పర్సంటేజ్ తగ్గినాయి. ఈడ మటుకు కొన్ని రావాలా సర్పంచ్ని సంతకం పెట్టాము అంటాం. ఎందుకు పెట్టాడు సర్పంచ్? రేపు పోయినాడు కోర్టు ఆర్డర్ వస్తుంది. వీళ్ళకో నేను ఒకటే కోరేది, ఈ సర్పంచ్ లెక్కో సిగ్నల్ పవర్ తీసేయాలా. ఏం పవర్? చెక్ పవర్ తీసేస్తా. అది కాదు, ఇప్పుడు ఎప్పుడు చేసినట్టు ఆ గవర్నమెంట్లో చేసిన రాబోతు వీళ్ళు లేరు. గవర్నమెంట్ కాదా, కొద్దిగా రూల్స్ రెగ్యులేషన్ మార్చాలి. ప్రతిసారి ఎవరు పోతున్నారు కోర్టు కంటే? ఐఏఎస్ ఆఫీసర్లు పోతున్నారు, వీళ్ళు ఏమైనా సర్పంచులు పోతున్నారా? మరి మారాలి. ఇది టూ మచ్ అయిపోయిందండి. ఇదే కాదు అన్ని సార్లు, ఒకసారి కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో బాగలేదు. మరి ఎప్పుడు ఈ జనం తెలుసుకుంటారో, ఏమో అక్క కావడంలే. ఇంకా అమ్మఒడి ఆ ఒడి ఈ ఒడి అనుకుంటే మటుకు, ఇప్పుడు అమ్మఒడి కూడా పోయినట్లే కదా, రీఎంబర్స్మెంట్ చేయమన్నారు. మరి చూడాలి ఎట్లుంటుంది పరిస్థితి. అంత తేలిక అయితే ఎవరికే లేదండి, ఆ పార్టీ వాళ్ళకి లేదు. ఏం వైఎస్ఆర్ కూడా బాగాలేరు, ఏమంటే పార్టీలో ఉన్నారు కాబట్టి అది అవుతారు. కానీ మాకనే ఎక్కువ వాళ్ళే బాధలు పడతారు.